హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తెచ్చాను. అదేంటంటే, బ్లూటూత్ స్పీకర్ని ఎలా తయారు చేయాలి అనేది ఈరోజు మన టాపిక్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను కంప్లీట్ బ్లూటూత్ స్పీకర్ ప్రాజెక్ట్ ఎలా తయారు చేయాలి అనేది మీకు చెప్తాను. దీని తర్వాత నేను మొబైల్ పవర్ బ్యాంక్ ఎలా తయారు చేయాలి అండ్ యాంప్లిఫైర్ 5.1 హోమ్ థియేటర్ ఎలా తయారు చేయాలి, ఇలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఎన్నో మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు నా ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ వీడియో కింద ఉన్న రెడ్ కలర్ బటన్ క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవుతారు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చేయబోయే ప్రాజెక్ట్ పేరు బ్లూటూత్ స్పీకర్. సో దానికి మనకి ఒక MP3 ప్లేయర్ కావాలి. ఈ MP3 ప్లేయర్లో బ్లూటూత్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. బ్లూటూత్తో పాటు దీంట్లో FM, డిజిటల్ FM కూడా ఉంటుంది. సో దాని తర్వాత ఇది ఒక మినీ యాంప్లిఫైర్ ఫ్రెండ్స్. దీంట్లో 3W 2-ఛానల్ యాంప్లిఫైర్. ఇది మనకు ఒక బ్యాటరీ కావాలి. దాని వోల్టేజ్ 3.7 వోల్ట్స్ ఉంది. వోల్టేజ్ కన్వర్టర్ యూజ్ చేస్తున్నా. ఇది ఏం చేస్తుంది అంటే 3.7 వోల్టేజ్ నుంచి 5 వోల్ట్ దాకా కన్వర్ట్ చేస్తుంది. ఫైనల్గా ఒక ఛార్జింగ్ ప్రొటెక్షన్ సర్క్యూట్, ఎందుకంటే మనం యూజ్ చేసేది లిథియం అయాన్ బ్యాటరీ కాబట్టి దానికి ఛార్జ్ ప్రొటెక్షన్ సర్క్యూట్ కంపల్సరీగా ఉండాలి. ఫైనల్గా మనకు ఒక స్పీకర్ కావాలి. ఈ స్పీకర్లోనే మనం ఈ కాంపోనెంట్స్ అన్నిటిని అసెంబుల్ చేస్తాం. మనం ఆ స్పీకర్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం ఇందాక తీసుకున్న ఈ MP3 ప్లేయర్ని ఈ కట్ చేసుకున్న పార్ట్లో ఇలా ప్లేస్ చేయాలి. ప్లేస్ చేసిన తర్వాతకి మనం ఒకసారి ఇలా చూస్తే ఇది ఇక్కడ పర్ఫెక్ట్గా సెట్ అయింది. స్పీకర్ బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, ఆ బ్యాక్ సైడ్ ఇదనమాట. ఆ బ్యాక్ సైడ్ ఇక్కడ హోల్ ఏమో స్విచ్ కోసం చేశాను, ఇక్కడేమో ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ పోర్ట్ కోసం చేశాను, ఇదేమో FM వస్తుంది కదా FM యాంటీనా కోసం ఈ హోల్ చేశాను అనమాట. సో ఇది ఛార్జింగ్ ప్రొటెక్షన్ సర్క్యూట్ మీకు ఇంతకు ముందు చెప్పినట్టు. సో నేను దీన్ని ఇక్కడ ప్లేస్ ఇక్కడ ఫిట్ అయింది. సో అలాగే మిగిలినవి ఇవి కూడా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఇది యాంప్లిఫైర్ బోర్డ్, ఇది యాంప్లిఫైర్ బోర్డ్. దీన్ని నేను ఇక్కడ ప్లేస్ చేస్తాను. ఇక్కడ ప్లేస్ చేసిన తర్వాత ఇది వోల్టేజ్ కన్వర్టర్, దీన్ని నేను ఇక్కడ ప్లేస్ చేస్తాను. బ్యాటరీని ఫైనల్గా ఇక్కడ ప్లేస్ చేస్తాను. వీటన్నిటిని ఇక్కడ పర్ఫెక్ట్గా ప్లేస్ చేస్తారన్నమాట వాటి ప్లేసెస్లో. సో నేను వీటి వైరింగ్ అంతా చేసేటప్పుడు మీకు చూపిస్తాను. మన దగ్గరున్న ఈ సర్క్యూట్ బోర్డ్స్ అన్నిటినీ ఈ బాక్స్లో ప్లేస్ చేయడానికి నేను డబల్ స్టిక్ అనే దాన్ని యూజ్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇది 2-సైడ్ స్టిక్ అవుతుంది ఫ్రెండ్స్. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి నేను వీటికి ఇలా ప్లేస్ చేస్తాను. ప్లేస్ అన్నిటికీ ప్లేస్ చేసిన తర్వాత మళ్ళీ కలుస్తాను. ప్రతి ఒక్క సర్క్యూట్కి కూడా డబల్ స్టిక్ని స్టిక్ చేశాను. స్టిక్ చేసిన తర్వాత నేను వీటన్నిటినీ ఈ సర్క్యూట్స్ అన్నిటిని ఇక్కడ నేను స్టిక్ చేస్తాను ఫ్రెండ్స్. ఇది మన MP3 ప్లేయర్ బోర్డ్. ఇప్పుడు మనం దీని కనెక్షన్స్ చూద్దాం. ఇక్కడ మనకి 2 కనెక్టర్స్ కనిపిస్తున్నాయి. ఒకటేమో వైట్ కలర్ కనెక్టర్, ఇంకొకటేమో రెడ్ కలర్ కనెక్టర్. దీనికి మనం సప్లై వోల్టేజ్ ఇస్తాము, దీంట్లోంచి మనము ఆడియో అవుట్పుట్స్ తీసుకుంటాము. సో ఇప్పుడు మనం దీని కనెక్షన్స్ చూద్దాం. సో ఇక్కడ ఈ రెడ్ కలర్ దాని కింద చూస్తే GA&D అని కనిపిస్తుంది చూడండి, గ్రౌండ్ అని. దానికి నేను నెగిటివ్ వైర్ కనెక్షన్ ఇస్తాను. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ రెడ్ కలర్ వైర్ని తీసుకోండి. దీన్ని ఇక్కడ సోల్డరింగ్ చేయండి, పాజిటివ్ వైర్ అనమాట ఫ్రెండ్స్. ఈ విధంగా మనం సప్లైకి 2 వైర్లు ఇచ్చాము. నేను మిగిలిన వైర్స్ అన్ని కనెక్ట్ చేసిన తర్వాత మీకు ఒకసారి కనెక్షన్ చెప్తాను, ఎందుకంటే ఇలా కనెక్ట్ చేస్తూ ఉంటే వీడియో చాలా లెంత్ అవుతూ ఉంటుంది. సో నేను వైర్లు అన్ని కనెక్ట్ చేసిన తర్వాత ఒకసారి మీకు కనెక్షన్ చెప్తాను ఫ్రెండ్స్. ఈ MP3 ప్లేయర్ బోర్డుకి, బ్యాటరీకి, యాంప్లిఫైర్కి, బూస్ట్ కన్వర్టర్కి, ఛార్జ్ ప్రొటెక్షన్ సర్క్యూట్స్కి కనెక్షన్ ఇవ్వడం అయిపోయింది. ఇప్పుడు నేను మీకు ఒకసారి ఒక సాంగ్ ప్లే చేసి చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసారు కదా, ఈ స్పీకర్ అనేది ఈ ఫోన్ తోటి బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అయింది. సో ఇక్కడ మీరు కనిపిస్తుంది కదా, ఇక్కడ BET అని పడింది కదా, అంటే బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అయింది. మీకు ఒకసారి మళ్ళీ చూపిస్తాను. ప్లే చేస్తే దాంట్లో ప్లే అవుతుంది. ఇక్కడ దీని స్పీకర్స్ ఉన్నాయి కానీ ఇక్కడ ప్లే అవ్వదు చూడండి, ఇక్కడ ప్లే అవ్వట్లేదు. మనం ఇక్కడ ప్లే బటన్ ప్రెస్ చేస్తే
సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు నేను క్విక్గా కనెక్షన్స్ చెప్తాను. ఫ్రెండ్స్ నేను అన్ని కనెక్షన్స్ ఇచ్చేసాను, ఇప్పుడు ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ ఎలా కనెక్షన్స్ ఇవ్వాలనేది. సో ఈ రెడ్ కలర్ది కనిపిస్తుంది కదా, దీని కింద మనం ఒక రెండు వైర్స్ ఇచ్చేసినాము, ప్లస్ అండ్ మైనస్ అని. ఇవి రెండు బ్యాటరీ సప్లైకి వెళ్తాయి, అవి నేను తర్వాత చూపిస్తాను. దాని తర్వాత ఇక్కడ ఒక వైట్ ఉంది కదా, దీని కింద రెండు వైర్స్ తీసుకున్నాను ఆడియోకి, ఆడియో యాంప్లిఫైర్కి వెళ్తాయి అన్నమాట ఈ రెండు వైర్స్. సో ఇప్పుడు చూద్దాం, ఇది యాంప్లిఫైర్ బోర్డ్. సో ఫ్రెండ్స్ ఇది యాంప్లిఫైర్ బోర్డ్ మనం ఇక్కడ నుంచి తీసుకున్నాం కదా. ఈ MP3 ప్లేయర్ బోర్డ్ నుంచి వచ్చిన పవర్ వైర్స్ అనేవి ఈ యాంప్లిఫైర్కి కూడా కనెక్ట్ చేయడం జరిగింది అనమాట. ఇవి రెండింటికి కామన్ సప్లై ఇస్తున్నాం కాబట్టి రెండింటిని కనెక్ట్ చేసినాం. చేసిన తర్వాత ఈ యాంప్లిఫైర్ బోర్డ్ నుంచి ఇక్కడ ఆడియో అవుట్పుట్స్ వస్తున్నాయి కదా ఫ్రెండ్స్, ఈ రెండు ఈ ఇక్కడ నుంచి తీసుకున్న రెండు వైర్స్ ఈ యాంప్లిఫైర్ బోర్డ్కి ఇన్పుట్ ఇస్తున్నాం అన్నమాట. ఇక్కడ ఇన్పుట్ ఈ యాంప్లిఫైర్ బోర్డ్కి, ఇక్కడ నుంచి అవుట్పుట్ తీసుకుంటున్నాం. ఇవి రెండు స్పీకర్ వైర్స్, స్పీకర్స్ కనెక్ట్ చేసి చూపిస్తాను నేను మళ్ళీ. తర్వాత ఇక్కడ నుంచి సప్లై వోల్టేజ్ కన్వర్టర్కి వెళ్తుంది ఫ్రెండ్స్. వోల్టేజ్ కన్వర్టర్ దీనికి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ సెక్షన్లో మనం ఇన్పుట్ ఇస్తాము, ఇక్కడ నుంచి అవుట్పుట్ వస్తుంది, ఇక్కడ నుంచి అవుట్పుట్ వస్తుంది. నేను కనెక్షన్స్ వాటికి కింది సైడ్ ఇచ్చాను ఫ్రెండ్స్. కన్వర్టర్ ఇన్పుట్ అనేది మనం ఈ బ్యాటరీ నుంచి ఇస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ కనెక్షన్ చూద్దాం. బ్యాటరీకి పాజిటివ్ అండ్ నెగిటివ్ వైర్స్ రెండు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ రెండింటి నుంచి మనము ఛార్జ్ ప్రొటెక్షన్ సర్క్యూట్కి కనెక్షన్ ఇస్తున్నాము. ఒక స్విచ్, ఈ మధ్యలో ఒక స్విచ్ ఉంది ఫ్రెండ్స్. ఈ స్విచ్ ద్వారా ఈ ఛార్జ్ ప్రొటెక్షన్ సర్క్యూట్కి కనెక్షన్ ఇస్తున్నాము. దాని తర్వాత నుంచి ఇక్కడ నుంచి ఇదే ఛార్జ్ ప్రొటెక్షన్ సర్క్యూట్ నుంచి మనం ఈ వోల్టేజ్ కన్వర్టర్కి సప్లై ఇస్తున్నాము. దీని నుంచి యాంప్లిఫైర్కి వీటికి సప్లై వెళ్తుంది. ఇప్పుడు ఒకసారి మనం ఈ స్విచ్ని ఆన్ చేసి చూద్దాం. సో ఫ్రెండ్స్ ఇది స్విచ్ అనమాట, మీకు కనిపిస్తుంది ఇక్కడ స్విచ్. దీన్ని ఆన్ చేస్తాను, ఆన్ అవుతుంది చూడండి. సో ఫ్రెండ్స్ నేను ఇక్కడ స్విచ్ ఆన్ చేయగానే మొత్తం ఆన్ అయింది. ఇదిగోండి మీకు కన్వర్టర్ లైట్ వెలుగుతుంది చూసారా, వోల్టేజ్ కన్వర్టర్. అంటే మనకి ఇక్కడ చూడండి, నేను చూపిస్తాను, బ్యాటరీ నుంచి సప్లై వస్తుంది. సప్లై వచ్చి ఇక్కడ స్విచ్ నుంచి ఛార్జ్ ప్రొటెక్షన్ సర్క్యూట్కి వెళ్తుంది, అక్కడ నుంచి వోల్టేజ్ కన్వర్టర్, వోల్టేజ్ కన్వర్టర్ నుంచి యాంప్లిఫైర్, యాంప్లిఫైర్ నుంచి మనకి MP3 ప్లేయర్ బోర్డ్ నుంచి వస్తుంది. ఇక్కడ నుంచి మనకి సాంగ్స్ ప్లే చేసుకోవచ్చు అనమాట. ఈ యాంప్లిఫైర్ నుంచి మనము స్పీకర్కి కనెక్షన్ ఇస్తాము. ఇక్కడ స్పీకర్కి రెండు వైర్లు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇది ప్లస్ వైర్, ఇది మైనస్ వైరు. ఈ రెండింటిని మనం ఇక్కడ కనెక్ట్ చేస్తాము. ఈ రెండు వైర్లను మనం ఇక్కడ కనెక్ట్ చేస్తాం. వీటన్నిటిని ఇప్పుడు నేను ఈ బాక్స్లో ప్లేస్ చేస్తాను. ఫ్రెండ్స్ నేను అన్ని సర్క్యూట్ బోర్డ్స్ని అండ్ బ్యాటరీని ఈ బాక్స్లో పెట్టేశాను అనమాట. ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ చూసినట్టయితే మీరు ఇది యాంప్లిఫైర్ బోర్డ్, ఇదేమో ఛార్జ్ ప్రొటెక్షన్ సర్క్యూట్ బోర్డ్, ఇదేమో వోల్టేజ్ కన్వర్టర్, ఇది బ్యాటరీ, ఇది స్విచ్. ఫ్రెండ్స్ మనం ఈ సర్క్యూట్ బోర్డ్స్ అన్నిటిని ఇలా నీట్గా ప్లేస్ చేసుకోవాలి. ప్లేస్ చేసుకున్న తర్వాత ఈ స్పీకర్ ఇక్కడ ఇది ఉంది కదా, ఈ ఏరియాలో నేను దీన్ని ప్లేస్ చేసి మళ్ళీ మీకు చూపిస్తాను. ఇప్పుడు ఫ్రెండ్స్ నేను అన్ని సర్క్యూట్స్ని బాక్స్లో పెట్టేశాను. సో ఇక్కడ మన MP3 ప్లేయర్ని కూడా ఇక్కడ నేను ముందు సైడ్ ప్లేస్ చేసేసాను. ప్లేస్ చేసిన తర్వాతకి స్పీకర్ కనెక్షన్స్ కూడా ఇచ్చేసాను. స్పీకర్ కనెక్షన్ ఇచ్చిన తర్వాత అన్ని వైర్స్ని లోపలికి ఇట్లా పెట్టేసి సో దీన్ని క్లోజ్ చేద్దాము. ఇప్పుడు ఒకసారి టెస్ట్ చేద్దాం దీన్ని. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, కంప్లీటెడ్ బ్లూటూత్ స్పీకర్ తయారైంది. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది కంప్లీటెడ్ బ్లూటూత్ స్పీకర్ ప్రాజెక్ట్. సో మనం ఇక్కడ లోపల దీని లోపలే అన్ని సర్క్యూట్స్ని పెట్టేసినాం అన్నమాట. పెట్టేసిన తర్వాత ఇక్కడ ఒక స్విచ్ ఇచ్చాము దీనికి. సో ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ ఉంది. సో ఫ్రెండ్స్ ఇది మన ప్రాజెక్ట్ ఫైనల్ అవుట్పుట్. సో ఇది బ్లూటూత్ ద్వారా పనిచేస్తుంది. దీనికి ఇక్కడ బ్లూటూత్ ఉంది, FM ఉంది, MP3 ప్లేయర్ ఉంది. మనం దీనికి పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసుకోవచ్చు, మెమరీ కార్డ్ కనెక్ట్ చేసుకోవచ్చు, ఆక్స్ కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మన మొబైల్ నుంచి డైరెక్ట్గా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి బటన్స్ కూడా ఉన్నాయి మార్చుకోవడానికి. సో ఫ్రెండ్స్ ఇంతటితో మన ప్రాజెక్ట్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేయండి. అండ్ నా ఛానల్ ఇలానే సపోర్ట్ చేస్తుండండి ఫ్రెండ్స్, ఎందుకంటే తెలుగులో నేను ఎలక్ట్రానిక్ ప్రాజెక్ట్స్ చేయాలని అనుకుంటున్నాను. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ వీడియో కింద నా రెడ్ కలర్ బటన్ క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవుతారు. నేను నెక్స్ట్ నా ఛానల్లో పవర్ బ్యాంక్, మొబైల్ పవర్ బ్యాంక్ ఎలా తయారు చేయాలి, హోమ్ థియేటర్ని ఎలా తయారు చేయాలని చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీద ప్రాజెక్ట్స్ చేస్తాను. వాటి వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.